హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్లైన్ సర్వీసెస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈపీఎఫ్లోని పాస్బుక్ రిలేటెడ్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇష్యూ అయితే చాలామంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఎప్పుడైతే మనం పాస్బుక్ డౌన్లోడ్ చేయాలని చూస్తామో అప్పుడు మన కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా కానీ యూజర్ ఐడి పాస్వర్డ్ రాంగ్ అని ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. నాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇలానే నేను కూడా నా యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్టే ఎంటర్ చేశాను. ఒక 3 times ట్రై చేసినా కానీ నాకు ఇలాగే ఇన్వాలిడ్ అని వచ్చింది. సో ఇదేం లేదు ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మీ అకౌంటు కొత్తగా యాక్టివేట్ చేసినట్టయితే, ఈపీఎఫ్ అకౌంట్ యూఏఎన్ కొత్తగా యాక్టివేట్ చేసినట్టయితే ఒక 6 hours వెయిట్ చేయండి. 6 hours తర్వాత మీకు ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు మీ డీటెయిల్స్ పాస్బుక్ అన్నీ చూపిస్తుంది. అదే కాకుండా మీరు ఒకవేళ మీ పాస్వర్డ్కి ఇట్లా చేంజ్ చేసినట్టయితే అప్పుడు కూడా ఒక 6 hours వెయిట్ చేయండి. 6 to 10 hours మ్యాక్సిమం అయితే వెయిట్ చేయండి. ఇది సింపుల్ విషయం ఫ్రెండ్స్, దీనికి టెన్షన్ పడని అవసరం లేదు. ఒక 6 hours తర్వాత అదే ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ అని చూపించేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.